వెల్కమ్ టు టీవీ ఆమె ఒక భరతనాట్య కళాకారిణి ఆమెకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తెలుసు మడి కట్టుకొని పూజలు చేయడము తెలుసు ఇంట్లో భార్యక తల్లి గడప దాటితే ఆంధ్రప్రెన్యూర్ నిన్నటి వరకు ఆమె బాధ్యత కలిగిన పౌరురాలు సమాజ సేవకురాలు కానీ నేడు ఓ రాజకీయ నాయకురాలు ఇంతకీ ఆమె ఎవరు అని అనుకుంటున్నారా మనందరికీ తెలిసిన వ్యక్తే మనలో ఒకరే ఆమె ఎవరో కాదు విరించి హాస్పిటల్ చైర్పర్సన్ కొంపెల్ల మాధవిలత రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి బరిలోకి దిగుతున్నారు మాధవిలత ఇప్పటి వరకు అడుగుపెట్టిన ప్రతి చోట విజయాన్ని అందుకుంటున్న మాధవిలత ఎంపీ ఎన్నికల్లో విజయం సాధిస్తారా అసలు బీజేపీ హైదరాబాద్ టికెట్ మాధవికి కేటాయించడానికి కారణాలే ఏ నినాదంతో మాధవీలత ప్రజల్లోకి అడుగుబెట్టబోతున్నారు వంటి విషయాలను ఆమె బయోగ్రఫీలో తెలుసుకుందాం కొంపెల్ల మాధవిలత హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిధిలోని సంతోష్ నగర్ లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అక్టోబర్ రెండున జన్మించారు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చేశారు అనంతరం కోవెంటి విశ్వవిద్యాలయం నుండి ఫ్యాషన్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు ఆ తర్వాత కొంతకాలం మధు సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థను నడిపారు అనంతరం విరించి ఆస్పత్రి ఫౌండర్ విశ్వనాథ్ కొంపెల్లను వివాహం చేసుకున్నారు మాధవిలతకు చిన్ననాటి నుంచి దైవభక్తి ఎక్కువ అలాగే భారతీయ సంస్కృతి పట్ల ఎంతో గౌరవం అందుకే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని మన మూలాలను మర్చిపోకూడదని ఆమె పాటిస్తూనే ఇతరులకు బోధిస్తూ ఉంటారు మాధవి విశ్వనాథ్ దంపతులకు లోపముద్ర పరమహంస మోదిని అనే ముగ్గురు పిల్లలనున్నారు పెద్ద కుమార్తె ఐఐటి లో బీటెక్ చదువుతోంది కుమారుడు అదే విశ్వవిద్యాలయంలో బీటెక్ మొదటి సంవత్సరంలో ఇదిలా ఉంటే ఆమె చిన్న కుమార్తె తరగతి చదువుతోంది మాధవిలత ఒక గృహిణిగా ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూనే భర్తకు బిజినెస్ లో సహాయంగా ఉంటూ వస్తున్నారు మాధవి భర్త అంతకు ముందు విరించి పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించారు కొద్ది రోజుల తర్వాత దాన్ని క్లోజ్ చేసి విరించి ఆసుపత్రి పెట్టారు అయితే వీరికి బర్కత్పురాలో యాభై పడకల హాస్పిటల్ కూడా ఉంది మారేడ్పల్లి ఉన్నాయి మాధవిలతకు గా అనుభవం ఉంది ఐఐటిఎన్లుగా రాణిస్తున్న తమ పిల్లలను హోమ్ చదివించారు భరతనాట్యం నృత్య కారిణిగా మాధవి లత ఇప్పటి వరకు వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు అంతేకాకుండా లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు తమ ట్రస్ట్ ద్వారా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కావలసిన ఏర్పాట్లను చేశారు గర్భిణీ స్త్రీలకు ఉచిత కంటి సంరక్షణను అందిస్తున్నారు సహాయం కోరిన వచ్చిన వారికి ట్రస్ట్ ద్వారా విరించి ఆసుపత్రిలో వైద్య సేవలను అందిస్తున్నారు ఇవే కాకుండా ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేశారు ఆ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు అయితే ఏడాది నుంచి నిత్యం ప్రజల్లోనే ఉంటూ వస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే హిందుత్వం సనాతన ధర్మంపై బోధిస్తున్నారు అలాగే పలు ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు అయితే ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను బయట పెట్టారు బీజేపీ అవకాశం ఇస్తే ఓల్డ్ సిటీ నుంచి పోటీ చేస్తాను అక్కడ అసలైన అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు ఇప్పుడు ఆమె చెప్పిన మాటలే నిజమయ్యాయి తెర వెనుక జరిగిన రాజకీయ అనంతరం హైదరాబాద్ ఎంపీ టికెట్ ను బీజేపీ అధిష్టానం మాధవి లతకు కేటాయించింది మాధవి ఎలాంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్తుందనేది తెలియాల్సి ఉంది తక్కువ సమయంలోనే పెద్ద సెలబ్రిటీ స్టేటస్ ను అయితే సొంతం చేసుకున్న మాధవి లతను పొలిటీషియన్ గా ప్రజలు అంగీకరిస్తారా అనే వాదన కూడా వినిపి ఇప్పటి వరకు అన్నింట్లో సక్సెస్ ను చూసిన మాధవ్లత పాలిటిక్స్లో లో ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి మరి